నాగేంద్ర గారు, గుడ్ మార్నింగ్. మార్నింగ్ శర్మ గారు. నాగేంద్ర గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఆవేశంతో మాట్లాడారా లేకపోతే ఆలోచనతో మాట్లాడారా? ఈరోజు అవసరం అయితే ఆంధ్రప్రదేశ్లో నేను సినిమాని ఫ్రీగా వేయిస్తాను అని చెప్పి మాట్లాడడం చాలా కాంట్రవర్సీగా ఉంది. ఎందుకంటే నాకు తెలిసి అయితే ఆయన ప్రొడ్యూసర్ కాదు ఆ సినిమాకి. సో ఆ రకంగా ఆలోచించారంటే ముందుగానే ప్రొడ్యూసర్ వాళ్ళతో మాట్లాడుకుంటే సరే ఓకే లాస్ అయినా నేను భరిస్తాను అని ఏమైనా మాట్లాడారా, లేకపోతే ఆ సందర్భాన్ని బట్టి తనకు అన్యాయం చేస్తున్నారు దానివల్ల ఇండస్ట్రీ ఇబ్బంది పడుతుంది అని చెప్పి ఆ బాధతో ఏమైనా వ్యాఖ్యలు చేసినట్టుగా అనుకోవచ్చా? వర్మగారు, మొట్టమొదటి మీకు, మీ ద్వారా ప్రైమ్ నైన్ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న తోటి సోదరులకు అందరికీ కూడా నమస్తే. సరే, ఇప్పుడు మీరు ఒక మాట అడిగారు, ఆవేశంగా మాట్లాడారా ఆహ్లాదంగా మాట్లాడారా అంటే, మనం చూస్తూ ఉంటే ఆయన మీరు ప్రజా సమస్యలు అడుగుతున్న మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా పర్సనల్ జీవితాలు అంటే వ్యక్తిగతంగా వచ్చి నా సినిమాలను ఆపేసి ఆర్థిక మూలాలను దెబ్బ కొడితే, మీ గతంలో ఈ చర్చ ఎన్నోసార్లు జరిగింది. ఫస్ట్ మీ ముందు మేము కూడా చెప్పాం వర్మ గారు, అంటే ఆర్థిక మూలాలను దెబ్బ కొడితే అని, అటువంటి పరిస్థితులు కాదు అని చెప్పి అందరూ కూడా ఆ రోజు లేదు వాళ్ళు సమర్థించుకోవడం జరిగింది. బట్ ఈరోజు మన రాజకీయాలు పక్కన పెడితే చందు శ్రీనివాస్ గారు సినిమా వ్యక్తి సోదరులు చాలా గట్టిగా చెప్పారు, అంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి మీదే జరుగుతుంది. బట్ మా నాయకుడు ఒక మాట అన్నాడు, ఇలా నన్ను ఆర్థికంగా దెబ్బతీయడానికి జరిగితే ప్రేక్షకులకు అండగా నిలబడి నేను సినిమా ఉచితంగా వేస్తాను. దీంట్లో రెండు రకాలు, ఎందుకు మీతో గొడవని ఓటీటీకి పోతే అందరు చూస్తారు, లేదు సినిమా చేయాలి అంటే మా నాయకుడి వరకు మేము వెళ్ళలేం సార్. మా నాయకుడు పిలుపందుకొని కొన్ని లక్షల కోట్ల రూపాయల సహాయ కార్యక్రమాలు చేసిన మేము మా నాయకుడు ఒక సినిమాను ఆంధ్రాలో తీసుకొచ్చి వెళ్ళాము అండి, నైజాము సీడేడు ఆంధ్రాలో. ఎస్, మేము కూడా అదే కమిట్మెంట్తో ఉన్నాం. ఒక 726 సిలిండర్లు గవర్నమెంట్ హాస్పిటల్కి అందించిన. ఓకే, ఫ్యాన్స్ ఫ్యాన్స్ భరిస్తారు ఆ నష్టాన్ని, అంతేనా? పవన్ కళ్యాణ్ గారి కోసం ఫ్యాన్స్ ఆ నష్టాన్ని భరిస్తారు, మీరు ఫ్రీగా చూపించగలరా సినిమాని, అంతేగా మీరు చెప్పేది? మీరు శ్లేష తీయద్దండి, మా నాయకుడికి అనుగుణంగా మా నాయకుడు ఏమన్నాడు, మేము ఉచితంగా చూపిస్తామన్నాడు. అవును, మేము పిలుపునిచ్చి మేము ఆయన అనుచరులు, ఫ్యాన్స్ ఆయన అనుచరులు, పార్టీ వాళ్ళు, అశేషమైన పవన్ కళ్యాణ్ అభిమానులు, మేము ఎప్పటిలాగే చూడాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ సినిమా చూపించే అవకాశం ఇస్తా ఉన్నాను. తర్వాత ఇంకో మాట అన్నాడు మా నాయకుడు, ట్రాన్స్పరెన్సీ, మద్యపాన నిషేధం. మీరు కూడా మద్యపాన నిషేధం ఏం చెప్పారంటే రేట్లు పెంచేసి ఒక 10 షాపులు ఉన్నాయి, 2 షాపులు తీసేసి 8 చేసేస్తే మనం నిషేధం చేసుకున్నాం అనుకోవడం అనేది ఎంత మూర్ఖత్వమో మనం చూస్తున్నాం. 10 షాపులకి సేల్స్ ఎంత అవుతుంది? ఈరోజు 8 షాపుల్లో సేల్స్ ఎంత అవుతుంది తీసుకోండి మీరు, అంటే 14 షాపుల సేల్స్ 8 షాపుల్లోనే ఉంది. మీరు ఆ విధంగా టార్గెట్లు, ఈరోజు ఎక్కడ పోయినా ఎక్సైజ్ పర్సనల్గా మేము అడిగామంటే టార్గెట్లు పెడుతున్నారు సార్ మాకు. ఎందుకంటే నేను గతంలో మేము ఆ వ్యాపారంలో ఉన్నాం కాబట్టి చెప్తున్నాను సార్, టార్గెట్ ఇస్తున్నారు మాకు, నిద్రపోనివ్వడం లేదు. ఇప్పుడు ఉన్నారా టార్గెట్? ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నారండి. ఇప్పుడు ఎవరు సార్? గవర్నమెంట్ కదా అమ్ముతుంది. అదే అదే, గతంలో అంటే గతంలో ప్రస్తావన ఇప్పుడు ఎందుకని? సందర్భం కాదు కదా, గతంలో కాదు ప్రజెంట్. నేను ఉన్నాను దాంట్లో, ఆ బిజినెస్ లో ఉన్నాను కాబట్టి నాకు అవగాహన ఉంది అంటున్నా. ఎస్ఐలకు, డిస్ట్రిక్ట్ వాళ్ళకు, వాళ్ళందరికీ ఈసీలకు, వాళ్ళకు ఎక్సైజ్ కమిషనర్లకు టార్గెట్ పెడుతున్నారు, ఈ నెల ఇన్ని కోట్లు ఇవ్వాలని. ఆ కోట్లు బిజినెస్ చేస్తే వాళ్ళు ఏం తంటాలు పడతారో తెలియదు, అంతమంది సేల్స్ చూపించాలి, అంతమంది జనాల దగ్గర దాపించాలి అని అడిగాడు మా నాయకుడు. రెండోది, ఈ ట్రాన్స్పరెన్సీలో మీరు నాకు, నేను మా సినిమాను 5 రూపాయలకు 10 రూపాయలకు చూపించాలనుకున్న మీరు మీ ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం 350 నుంచి 400 రూపాయలు కూలుంటే మీరు అమ్మే చీప్ లిక్కర్ ఏమో 300 నుంచి 700 వరకు అమ్మచ్చు. సినిమా మాత్రం 5 రూపాయలు పెడితే అంటే మీ 700, 300, 400 రూపాయలు చీప్ లిక్కర్ తాగి వచ్చి 5 రూపాయలతో సినిమా చూడాలా అనేది మీరు అర్థం చేసుకోండి. ఏది ట్రాన్స్పరెన్సీ అయితే మా నాయకుడు ఆ ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. నేనేమంటున్నానంటే బానిసలు మాత్రం బ్రతకద్దండి, అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ చేయరు. ఆయన మాట్లాడేది సినిమా ఫీల్డ్ కోసం. ఇందాక కొంతమంది
వాళ్ళ యొక్క మనోభావాన్ని ఓపెన్ గా వెలిగించారు కొంతమంది సురేష్ గారు అని, ఆయన మన చంద్ర శ్రీనివాస గారు కూడా ప్రస్తుతించడం జరిగింది. ఇది నా ఒక్కడిది కాదు కదా, నా కక్ష ఉంటే రాజకీయంగా నా సిద్ధాంతాలతోనూ నా మీద ఆల్రెడీ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు, అవన్నీ మేము ఫేస్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు సినిమా అనేది నా ఒక్కడితో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి రెమ్యునరేషన్ అయిపోయింది కదండి, అలా కాదు, పవన్ కళ్యాణ్ గారి గురించి దగ్గర నిర్మాత దగ్గర నుంచి ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి చివర థియేటర్ వరకు, లీజుదారుడు వరకు, సైకిల్ స్టాండ్ వరకు అందరూ బాగుండాలి అన్నది పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన విధానం. 24 crafts లో ప్రతి ఒక్కరూ బాగుండాలి, లేకపోతే మనకేముంది సార్, సినిమా నీకు లాస్ట్ షెడ్యూల్ అయిపోతేనే రెమ్యునరేషన్ వచ్చేస్తుంది, అక్కడ తీసుకొని మాట్లాడుకున్న వాడిని మాట్లాడకుండా మన డబ్బులు మనకు వచ్చినాయి కదా అనే హీరోలను మనం చూడడం లేదా? బట్ రాజకీయంగా ఉంటే రాజకీయంగా నన్ను విభేదించాలి, విమర్శిస్తున్నారు ఓకే నేను ఫేస్ చేయగలను, వ్యక్తిగతంగా ఇప్పుడు నేను మీరు 5 రూపాయలు టికెట్ ఇవ్వాలి లేదా అని తగ్గించిన మీరు 50 రూపాయలు సిమెంట్ రేట్ తగ్గించాలి అని మేము అడుగుతున్నాం ప్రజలు. చాలా ఇబ్బందిగా ఉంది, ఇసుక దొరకడం లేదు, ఇసుక కూడా పెరిగిపోయింది, మరి మీరు ఎందుకు అట్లా ఆలోచించరు? మీరు ఆలోచించండి, దాని మీద ఎవరు మాట్లాడతారు? ఓకే రైట్, వాట్ మీన్ ఇట్ అండి.